మత్స్యకారులకు మీరు చెప్పండి, ఒక మత్స్యకారుడు చనిపోతే ఈ ఈ వేట ప్రమాదంలో సముద్రం తీరంలోకి చనిపోతే వాళ్ళకి ఈ జీవన ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక 5 లక్షలు. ఇన్సూరెన్స్ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 లక్షలు తీసుకోవడం కేవలం 5 లక్షలకే పరిమితం చేశారు. అది కూడా ఎంతమందికి ఇచ్చారంటే దాదాపు 63 మంది 64 మందికి 3 సంవత్సరాల్లో. 3 సంవత్సరాల్లో వాళ్ళు ఇవ్వగలిగింది 64 మంది. సంవత్సరానికి వేటకెళ్ళి దాదాపు 140 పైచీలకు చనిపోతారని చెప్పి గణాంకాలు చెప్తా ఉంటే వాళ్ళు ఇచ్చింది ఇన్ని సంవత్సరాల్లో 64 మందికి. ఒక్క జనసేనే మా జన సైనికులు ప్రాణాలకు కోల్పోయి నిజమైన ఇబ్బందుల్లో ఉంటే వారికి ఒక పార్టీ తరపునే ఒక పార్టీగా ఉండి సరిగ్గా ఒక ఎమ్మెల్యే లేని పార్టీగా ఉండి కూడా మేము 45 మందికి మేము 5 లక్షలు ఇచ్చామే. మేము మీరు ఇన్ని లక్షల కోట్లు పెట్టుకొని 63 మందిగా మీరు ఇచ్చేది ఎటు వెళ్తుంది డబ్బు? మటన్ కొట్లు పెట్టుకోవడానికి, చేపలు అమ్మడానికి? ఓ పని చేయండి అమ్మ, మీరు ఎవరైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారో ఓ పని చేయండి, మీరు చీకులు కొట్టు కూడా పెట్టుకోండి అక్కడ పక్కనే. అలాగ బ్రాండీ షాపులు అమ్ముకుంటారు కదా మీరు, ఆ పక్కన చీకులు కొట్టుకుంటూ పెట్టుకొని అందరూ ఒక గ్లాసులో కొంచెం మీరే పోసి అమ్ముకోండి. అట్లా చేయండి. మీకు ఇచ్చింది అధికారం, మీకు ఇచ్చింది అధికారం ప్రజల సమస్యల్ని తీర్చమని, ప్రజలను ఇంకా సమస్యలను నెట్టమని కాదు. మీరు మటన్ కోట్లు చికెన్ కోట్లు నడపమని కాదు మీకు అధికారం ఇచ్చింది. అసలు ప్రభుత్వానికి ఏం పనాయా మీకు? మీరు పాదయాత్రలు చేసింది చికెన్ కోట్లు అమ్ముకోవడానికి, చికెన్ కోట్లు పెట్టడానికి, చేపలు అమ్ముకోవడానికి మీరు పాదయాత్రలు చేసింది. మీరు ఆ రోజు చెప్పుండాల్సింది కదా. ఆ రోజున చాలా ప్రామిసులు చేశారు. ఆ రోజున పాదయాత్రలో మత్స్యకార చాలా ప్రామిసులు చేశారు. ఆ ప్రామిసులు కూడా మత్స్యకార సంఘాలకు తెలుసు. ఆ ప్రామిసులు ఏమైనా అడగండి, ఎందుకు నిలబెట్టుకోలేకపోతే నిలదీయండి. వాళ్ళు నిలబెట్టుకోలేని ప్రామిసులు ఎందుకు చేస్తారు? నిలబెట్టుకోలేని మాట ఎందుకు చేస్తారు? మమ్మల్ని చట్టాలని పాటించమంటారా మీరు? మీరు మేమందరం చట్టాలు పాటించాలి. మీరు చట్టాలు పాటిస్తారా మీరు? అంటే మీకు చట్టాలు, మీ చట్టాలు మీకు మాకు మాత్రం అప్లై చేస్తారు. మీకు అప్లై కావా మీకు చట్టాలు? మీరు అప్లై చేసుకోకపోతే ప్రజలు అప్లై చేస్తారు. మేము రోడ్ల మీదకి వస్తాము. మీరు చట్టాలు పాటించేలా మిమ్మల్ని చేయిస్తాం. దిగొచ్చారనుకుంటున్నారా మీరు? సామాన్యమైన మనుషులు మీరు గుర్తుపెట్టుకోండి.